प्रिंट इलेक्ट्रॉनिक मीडिया रिपोर्टर्स की जग्गंपेट निजर्ग जनसेन पार्टी आध्र्यन तदेक फाउंडेशन सहकार नित्यावसर वस्तु पंपणी जी कार्यक्रम की निजर्ग जनसेन पार्टी इंचारज पाटंशेट सूर्यचंद्र हाजर वार चत नित्यावसर वस्तु पंपणी ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి వార్తలు అందిస్తూ కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రజలను చైతన్యవంతులు చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తదేకం ఫౌండేషన్ ద్వారా ఈ చిరు కార్యక్రమం చేపట్టడం జరిగిందని అలాగే జనసేన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని జనసైనికుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమం మొక్కల పంపిణీ ఆశా వర్కర్స్ కు శానిటైజర్లు మాస్కులు ఆక్సిమీటర్లు ఫేస్ షీల్డ్స్ అందించడంతో పాటు సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు వీలైన సామాగ్రి జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 500 మంది రైతులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బుద్ధిరెడ్డి శ్రీనివాస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు అడప వెంకట్రావు పలువురు పాల్గొన్నారు. ఎవరు కష్టాల్లో ఉన్నా ఒక వ్యవస్థను మార్పు చేయడానికి గాని అన్ని రకాలుగాను అందర్ని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీడియా రంగం అంటే అది చాలా కత్తి మీద సాము లాంటి విషయం. ఎన్నో సమస్యలని పెట్టేది మీడియా రంగమే. మీడియా రంగం లేకపోతే ఇవాళ ఒకరినొకరు కొట్టుకుని తినేసే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి మీడియా రంగంలో ఎంతో సేవలు చేస్తున్నటువంటి మన జగ్గంపేట నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ జనసేన పార్టీ మీరు చేసే జనసేన పార్టీ ద్వారా చేసే కార్యక్రమాలు అన్నీ కానీ ప్రతిదీ ప్రజలకి ఎప్పుడూ చేరవేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ పార్టీని దినదినాభివృద్ధి జరగడానికి ప్రధాన కారణం మీడియాయే. ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత చేసినా మీడియా సహకారం లేకపోతే మనం 100% చేస్తే 10% కూడా ప్రజలకి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అటువంటి మీడియా సహకారం ద్వారానే వాళ్ళ జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ద్వారా చేసే అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు వెళ్తూ ఉన్నాయి. నాకు మీడియా మిత్రుల సహకారం ఈరోజే కాదు 2001 సంవత్సరం మొట్టమొదటిసారి నేను సర్పంచ్ అయినప్పటి నుంచి అన్ని ఛానల్స్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఇవాళ పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఇవాళ ఎంతోమందికి కొన్ని వేల మందికి ఇంచుమించు రాష్ట్రవ్యాప్తంగా పరిచయం అయ్యింది. మరి ఎదగడం జరిగిందంటే అది మీడియా యొక్క సహకారమే అని చెప్పేసి నేను మీ అందరికి కూడా